డిబేట్లు జరగకూడదు అని చెప్పి నిన్న దత్తపుత్రుడిని పక్కన పెట్టి ఉత్తు పుత్రుడు ఉన్నాడు ఇంకోటి పప్పు గడికి ఈ ఫోర్ ట్వంటీ గడికి వాడిని పట్టుకొచ్చారు లైన్ వాడు ఏముంటాడు నిన్న ముఖ్యమంత్రి పిల్లి నా కొడుకు అంట ప్యాలెస్ పిల్లి నా కొడుకు ముఖ్యమంత్రి అని చెప్పి వాకి నా కొడుకు ఎవడు ఇప్పుడు వాడు వాగుతాడు నేనేమన్నా మారితే మేము బూతులు తిట్టామని చదువుతారు అంటే మా ముఖ్యమంత్రిని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అని చెప్పి ఈ పనికి మాలిన పప్పు నా కొడుకు ఈ దద్దమ్మ ఒక ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి సొంట చవట దద్దమ్మ మాట్లాడినా కూడా మేమేం మాట్లాడకూడదు ఇప్పుడు డిబేట్లు వీటి మీద జరగాలి లోకేష్ గారు ఏం తిట్టాడు పవన్ కళ్యాణ్ ఏం తిట్టాడు కొడాల నాని ఏం తిట్టాడు జోగి రమేష్ ఏం తిట్టాడు పేరు నాని ఏం తిట్టాడు దీని మీద డిబేట్ జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద డిబిటి ద్వారా బటన్ నొక్కి లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పేద ప్రజలకు ట్రాన్స్ఫర్ చేసిన దాని మీద ఇంటింటికి ఇచ్చేటువంటి హౌసింగ్ మీద ఇటు మీద వీడి మీద డిబ్యూట్ జరగకూడదు నాడు నేడు మీద ముఖ్యమంత్రిని పట్టుకుని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అంటాడు ఈ పనికి మాలినటువంటి పప్పుగాడు టూ టెన్ గాడు వీడికి జయంతికి వద్దని తేడా చల్లవద్దు ప్రాబ్లం లేదు జయంతికి వర్ధంతికి తేడా తేలకపోతే ఎందుకంటే చనిపోయిన రోజు వెళ్ళి వర్ధంతి శుభాకాంక్షలు అంటాడు కాబట్టి ఈ పిచ్చినా కొడుకు అని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటారు దానివల్ల అడికి ప్రాబ్లం లేదు ఆడి పిచ్చినా కొడుకు కాబట్టి పిచ్చినా కొడుకు అనుకుంటారు ఏమీ ప్రాబ్లం లేదు ఆ సంగతి ఆడి బాబు కూడా తెలుసు అందుకే ఈ పిచ్చినా కొడుకి పనికి మాలిన పప్పుగాడిని పక్కన పెట్టి దత్తపుత్రుని తీసుకొచ్చి సపోర్ట్ చేయమని చెప్పి అడిగి వెళ్ళి బూట్లు నాకుతున్నాడు హోటల్కి వెళ్ళి ఈ ఫోర్ ట్వంటీ అయితే వద్దంతికి జయంతికి తేడా తేవకపోతే ప్రాబ్లం లేదు కాదు పిల్లికి పులికి తేడా తేలకపోతే ఏమవుద్ది పిల్లికి పులికి తేడా తేలికపోతే ఏమవుతుంది ఆహారం అవుతాడు పులికి జగన్మోహన్ రెడ్డి పిల్లికి అది పనికి మాలి నా కొడక జగన్మోహన్ రెడ్డి గారు పులి జగన్మోహన్ రెడ్డి గారి పులి కాబట్టి మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఆహారం అయిపోయావు పిల్లి పిల్లి అనుకునేట్టాక నువ్వు తిరిగితే గుడ్డి నా కొడుకులాగా నేను ఆహారం తినేసాడు పనికి మాలిన దద్దమ్మ అయ్యో ఈ రాష్ట్రంలో పనికి మాలిన కొడుకో ఈ రాష్ట్రంలో ఎవరికి ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటాడు చంద్రబాబు కూడా కోరుకుంటున్నాడు నువ్వు పనికిరాని సొంటవే దద్దమ్మవే సోటమే కాబట్టి వెళ్ళి ఎవడో బూట్లు నాగుతున్నాడు పక్క పార్టీలో బూట్లు నన్ను గెలిపిస్తామని చెప్పి డెబ్బై సంవత్సరాల వయసులో నీలాంటి దరిద్రుడు ఉండబట్టే నీలాంటి పిల్లి నీ బోటి సొంట నీ బోటి టూ టెన్ గార్డులు ఉండబట్టే నువ్వు పనికిరానటువంటి సొంటమని చెప్పి నువ్వు హోటల్కి వెళ్ళి పక్క పార్టీ బూట్లు నాకు వచ్చాడు నీ అయ్యా నీకు సిగ్గులు సరం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కిటికీలకు చేతులు చూపించండి వీడు ఉన్నాడా కిటికీల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా అంటే వీడు కారులో ఉన్నాడా లేకపోతే బయట నిలబడి కిటికీల దగ్గర నిలబడి చూస్తున్నాడా జగన్ రెడ్డి గారు కూతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రెండు చేతులతో నమస్కారం పెడతాడు ఎక్కడైనా చేతులు చూపుతాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు చేతులతో నమస్కారం పెడతాడు చిన్న వాళ్ళకైనా కారులో ఉన్న డయాస్ ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఊపుతున్నటువంటి వీడియోలు ఎన్ని చూపించగలవు నువ్వు చేతులుపుతావు అండి జగన్మోహన్ రెడ్డి కిటికీలకే వీడు అద్దం ముందు నుంచు వీడు ఊపుకుంటాడు ఈ పనికిమాలను పొప్పాడు అన్ని అబద్ధాలు పచ్చి అబద్ధాలు ఏది పడితే అది మాట్లాడతాం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు బయటికి రాకూడదు వాటి మీద డిబేట్ జరగకూడదు పవన్ కళ్యాణ్ తిట్టిన బూతుల మీద లోకేష్ తిట్టినటువంటి బూతుల మీదో లేక జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటో రెండో తిడితే మేము పది మంది వచ్చి మేము తిడతాం కాబట్టి మేము తిట్టినటువంటి బూతుల మీద డిబేట్లు చేసుకోవాలి ఈ పనికి మాలినటువంటి ఫోర్ ట్వంటీ మీడియా ఇంత కుట్రలా నిన్న బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ జరిగితే దాని మీద ఇడు వచ్చే సాయంత్రానికి విషం కట్టేసి పిల్లి నా కొడుకు వాడికి పెట్టండి గడ్డి తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నటువంటి సత్తా జనసేన సిపిఐ సిపిఎం బీజేపీ కాంగ్రెస్ ఈ పనికి వచ్చే పార్టీలు జీరో పర్సెంట్ ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు వాడికి పెట్టండి గడ్డి ఈ గుడ్డిగాళ్ళకి ఎవరికి కనపడో ముఖ్యమంత్రి గారిని పిలినా నా కొడుకు అంటే నా కొడుకులు ఎవడో మాట్లాడరు మేము మాట్లాడితే ఈరోజు ఇప్పుడు మేము వస్తాడు ఒక్కొక్కడు వాడి దగ్గర ప్యాకేజీ తీసుకుని సిగ్గు లేకుండా వచ్చి చెబుతారు అలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడకూడదు అలా తిట్టకూడదు ఇలా తిట్టకూడదు అని అంటే ముఖ్యమంత్రిని తిట్టినా కూడా ఏమనాలి ముఖ్యమంత్రి చెప్పు చూపిస్తే ఏం మాట్లాడాలి మేము వాళ్ళు ఒకటి మాడితే మేము పది మంది మారుతాం పది మాట్లాడ చేసుకోవాల్సింది ఎవడు బూతులు స్కూల్ పెట్టినటువంటి భోగనా కొడుకు చంద్రబాబు నాయుడు దానికి అచ్చునాయుడు ఆడు ఎవడాడు బట్టబుర్రడు అయ్యనబాత్తుడు వాడిని ప్రిన్సిపాల్గా పెట్టాడు పెట్టి కొంతమంది మాస్టర్లు పెట్టి వీడు నేర్పుతాడు వీడు స్కూల్లో నేర్పి ముఖ్యమంత్రి గారి మీద మా మీద మాట్లాడిస్తారు ఇంకోటి చెప్తాడు ముఖ్యమంత్రి గారని పబ్జి ఆడాడంట నిన్న కంప్యూటర్ క్యాలిక్యులేటర్ పెట్టి శాండ్ మీద ఏమన్నా తొత్తుది లెక్కల మీద ఏమన్నా తొత్తుందని లెక్కలు చూసుకుంటాడంట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది కావచ్చు లేకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి పది కోట్ల మంది తెలుగు వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఫోన్ మాడుతున్నటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఎవరిని చూపించగలరా ముఖ్యమంత్రి గారు ఫోన్ మాట్లాడుతున్నటువంటి వీడియో కానీ ఫోటో కానీ ఎవడన్నా చూపించగలరా పది కోట్ల మంది జనం అడుగుతున్నాను నేను ఎవడో చూపించలేడు ఎందుకంటే ఆయన ఫోన్ కూడా ముట్టుకోడు చేస్తూ మా పార్టీలో మా పార్టీ ఆఫీసులో మా క్యాంప్ ఆఫీసులో తిరిగేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అటెండర్ నుంచి మా పార్టీలో తిరిగేటువంటి కార్యకర్త నుంచి మంత్రి దాకా ఎంపీ దాకా ఎవరితో అయినా సరే ముఖ్యమంత్రి గారు ఫోన్ మాట్లాడగా నేను చూశానని చెప్పి చెప్పమానండి ముఖ్యమంత్రి గారు లేకపోతే ల్యాప్టాప్ పట్టుకున్న చూశానని చెప్పమానండి ముఖ్యమంత్రి గారు ఐపాడు పట్టుకున్నది నేను చూశానని చెప్పి చెప్పానండి ముఖ్యమంత్రి గారి జేబులో ఇంత బుక్ ఉంటుంది ఎవరు చెప్పినా కూడా పెన్ను బుక్ తీసి రాసుకుంటాడు ఇప్పుడు ఏం చెబుతాడు వాడు క్యాలిక్యులేటర్ పట్టుకుని లెక్కర్ మీద ఎంత వస్తుంది శాండ్ మీద ఎంత వస్తుంది అని చెప్పి లెక్కలు చూసుకుంటానండి శాండ్ మీద సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయాన్ని శాండ్ మీద ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయాన్ని సంవత్సరానికి ప్రభుత్వానికి సమకూరుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కాకుండా ఎయిటీన్ పర్సెంట్ సర్వీస్ ట్యాక్స్ వీటన్నిటినీ కూడా కలిపితే ఒక సంవత్సరానికి తొమ్మిది వందల కోట్ల రూపాయలు శాండ్ మీద ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొస్తున్నాడు ముఖ్యమంత్రి గారు గతంలో చంద్రబాబు ఐదు సంవత్సరాలు ఎన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఆదాయం తీసుకొచ్చాడు శాండ్ మీద ఫ్రీ ఇసుక అని చెప్పాడు ఎవడో ఫ్రీగా ఇచ్చాడు వీడి పార్టీ నాయకులకి వీడి పార్టీ కార్యకర్తలకి ఫ్రీగా శాండ్ ఇచ్చి వాళ్ళతో అమ్ముకుని వేల కోట్ల రూపాయలు డబ్బులు దూకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు లెక్కన అవుతాడు జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ తీసుకున్నారు లెక్కర్లకి ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు రద్దు చేసింది ఎవడు నలభై ఎనిమిది వేల బెల్ట్ షాపులు రద్దు చేసాం దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వైన్ షాపులు తీసేసాం టార్గెట్లు పెట్టి ఎక్సైజ్ ఆర్డ్లు అమ్మిస్తున్నారు ప్రైవేట్ బారుల్లో షాపులు అని చెప్పి పూర్తిగా గవర్నమెంట్ తీసుకుని షాపులు నడుపుతున్నటువంటి పరిస్థితి రేటులు పెంచి సామాన్యుడు రెండు కోటర్లు తాగేవాడు ఒక కోటర్కి పరిమితం చేయాలి లిక్కర్ కన్జెషన్ తగ్గించాలి లిక్కర్ని వినియోగాన్ని తగ్గించాలి అని చెప్పి తాపత్రయపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేశారా డిస్కలరీలకు లైసెన్స్ ఇచ్చిన దుర్మార్గుడు ఎవడో జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు ఒక్క డిస్క్లరీకి జగన్మోహన్ రెడ్డి గారు లైసెన్స్ ఇచ్చాడని చెప్పి చూపించమనండి ఈ పనికిమాలి నా కొడుకులను మాట్లాడే వాళ్ళని ఈ డిస్టరీలన్నిటికీ లైసెన్స్ ఇచ్చినటువంటి దొంగ ఫోర్ ట్వంటీ గాడు చంద్రబాబు నాయుడు లెక్కర్ని ఏరులై ప్రవహించి వైన్ షాపులు బార్లు బెల్ట్ షాపులు పెట్టి మధ్యాన్ని ఏరుల్లాగా ప్రవహించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దాని మీద ముడుపులు తీసుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు ఈరోజు లెక్కర్ సేల్స్ తగ్గించాలి లెక్కర్ వాడకాన్ని తగ్గించాలి లెక్కర్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలి రేటులు పెంచాలి వినియోగం తగ్గించాలన్నటువంటి మంచి ఉద్దేశంతో పనిచేస్తా అంటే లెక్కలంట క్యాలిక్యులేటర్ పెట్టి చూ చూసుకున్నాడు అంటే ఇసుక మీద ఎంత వస్తుంది శాండ్ మీద వస్తుందని పబ్జి గేమ్ ఆడతాడు అండి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ ఒకటే ఏం గేమ్ అది ఫుట్బాల్ ఆడతాడు ఒకేసారి ఒక ఫుట్బాల్తోనే ఆడగలరు జగన్మోహన్ రెడ్డి గారు పది ఫుట్బాల్స్ని ఒకేసారి తనగలరు ఇప్పుడు ఈ నా కొడుకులు అందరూ చెట్టుకోవడం పుట్టుకోడు అయిపోయి మనందరం కలిసి వెళ్దాం ఎంతమంది బాల్ చేసినా కూడా జన్నేత్తనాడు మన బతుకులు ఏమైపోతాయి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన గేమ్ ఏంటి పొలిటికల్ ఫుట్బాల్ ఏమైపోయారు నా కొడుకులందరూ చెట్టుకోవడం పుట్టుకోవడం జీరో పర్సెంట్ త్రీ పర్సెంట్ వన్ పర్సెంట్ చంద్రబాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఫుట్బాల్ దెబ్బకి ఏమైంది ఆడి బూట్లు ఈడి బూట్లు నాగాల్సి వస్తుంది కదా ఆడి హోటల్కి వెళ్ళి ఈ హోటల్కి వెళ్ళి నీ బతికెట్టు అయిపోవడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ మూడు ప్రాంతాలనే సమానంగా చూడాలి మూడు ప్రాంతాలనే అభివృద్ధి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ ఎంతమంది కలిసి వచ్చినా విడివిడికి వచ్చిన గోల్ అనేది వేయగలిగినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆడగలిగినటువంటి గేమ్ సోషల్ మాస్టర్ సామాజిక సమీకరణలో పది మంది బీసీలకి క్యాబినెట్లో మంత్రులు ఇచ్చాడు ఎస్సీ ఎస్టీలకి ఆరేడుగురికి క్యాబినెట్లో మంత్రులు ఇచ్చారు మైనార్టీలకి క్యాబినెట్లో మంత్రులు ఇచ్చారు యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టి బీసీ కార్పొరేషన్లో బీసీ కులాలకే ప్రాధాన్యత ఇచ్చాడు దళితులకి కౌలు రైతులకు కూడా పంట సాయం ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి ఆర్బికేలు రైతాంగం కోసం అదేవిధంగా గ్రామ గ్రామాల సచివాలయాలు రెండు లక్షల మంది పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వటం ఇన్ని మహత్తరమైనటువంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తా అంటే ఈ పనికిరాని చూడలేనటువంటి కళ్ళున్న కబోదులు చెవులు ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి కార్యక్రమాల మీద డిబేటు జరగకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని పర్సనల్గా అసోసినేషన్ చేయాలి పిల్లి అనాలి ఆనా కొడుకు నా కొడుకు అనాలి చెప్పులు చూపించాలి వాటి మీదే డిబేట్ జరగాలి వాడు ఒకటి తిడితే మేము పత్తిడతాం వీటి మీద డిబేట్ పెట్టుకోవాలి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మీద డిబేట్ జరగకూడదు అమరావతిలో ఉన్నటువంటి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల మీదే డిబేట్ జరగాలి అక్కడ ఉన్నటువంటి ముప్పై మూడు వేల ఎకరాల రైతుల కోసం ఈ కృష్ణా గుంటూరు జిల్లాలోనే నిన్న ముఖ్యమంత్రి గారు ముప్పై ఐదు వేల ఎకరాలు ట్వంటీ టూ వేల నుంచి తీశాడు వాళ్ళందరూ ఎవరు రైతులు కదా గ్రీన్ జోన్లో వాళ్ళంతా రైతులు కదా ఎంతమందిని సర్వనాశనం చేశాడు ఈ దుర్మార్గుడు వాళ్ళ కోసం వాళ్ళు రైతులు కదా వీరి మీద డిబేట్ జరగదు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పాయింట్ల మీద డిబేట్ జరగకూడదు మూడు రాజధానుల మీద డిబేట్ జరగకూడదు ముగ్గురు పెళ్ళాల మీద జరగాలి డిబేట్ ఉత్తరాంధ్రలో ప్రజాగర్జననే ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షనే తెలియజెప్పాలన్నటువంటి ఆకాంక్ష ఆ ప్రాంత ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావాలను బయటికి తీసుకురాకూడదు వాళ్ళని ఆదిలోనే పేకప్ నొక్కి పిసికేయాలి చంపేయాలన్నటువంటి దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇలాగేం పని అండి పదిహేను సారి గర్జన పెట్టుకుంటే అదే రోజు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ర్యాలీ పెట్టి ఎయిర్పోర్ట్లో మంత్రుల మీద దాడులు చేయించి అక్కడ కూర్చునే రెండు రోజులు ఇక్కడికి వచ్చి చెప్పులు చూపించి బూతులు తిట్టి ఎవరి డైరెక్షన్లో ఉంటున్నాడు ఇవన్నీ ఈ రాష్ట్ర ప్రజలు అమాయికుల ఉత్తరాంధ్ర ప్రజల అమాయకులా ఉత్తరాంధ్ర గర్జన గురించో మూడు ప్రాంతాల అభివృద్ధి గురించో వికేంద్రీకరణ గురించో చర్చ జరగాలనుకుంటుంది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ప్రజలు రాయలసీమ ప్రజలు ఆంధ్ర ప్రజలు దీన్ని కప్పేట్టేయాలి రైతులంటే ఆ ఇరవై తొమ్మిది గ్రామాలకు చెందినటువంటి ముప్పై మూడు వేల ఎకరాల రైతులే రైతులు రాజకీయ పార్టీలు అంటే చంద్రబాబు పవన్ కళ్యాణే అభివృద్ధి అంటే చంద్రబాబు చేసినటువంటి రుచ్చే పనులే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా మీరు చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊళ్ళో ఏ ప్రోగ్రామ్ పెట్టినారా ఈ పవన్ కళ్యాణో ఈ లోకేష్ లేదా అచ్చున్నాడు బట్టబొర్రుడు అయ్యన పాత్రుడు ఇటువంటి పనికి మాల్లాను ఒక నలుగురిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా తిట్టించి ఈ ఫోర్ ట్వంటీ ఛానల్ ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఇటువంటి బోకు మీడియాలో డిబేట్లు పెట్టి ఫ్యాంటీ షర్టు ఉన్నటువంటి తిరిగేటువంటి గాలకి సూటు బూటు అద్దెకు తెచ్చేసి వీళ్ళే మేధావులు డిబేట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలను అనగదొక్కేయాలి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం అర్థం కాదు వీళ్ళందరూ అమాయకులు ఈ ఫోర్ ట్వంటీ నా కొడుకులు ఐదారులే పెద్ద మేధావులు కాబట్టి ఇటువంటి నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఈ ఉత్తుత్తి కొడుకు లోకేషన్ కానీ రేపు రాబోయే ఎన్నికల్లో దారుణాతి దారుణంగా చిత్తు చిత్తుగా ప్రతిపక్ష పాత్ర కూడా పనికిరాకుండా ఓడించడానికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు వీళ్ళు చూపించినటువంటి చెప్పులు వీళ్ళు మాట్లాడినటువంటి భాష వీళ్ళకే ఉపయోగపడుతుందో వాటి కూడా కూడా దాచిపెట్టుకోమని చెప్పి కోరుతున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతా దొంగ ఫోర్ ట్వంటీ నా కొడుకు ఎవడో లేడన్నది నేను చెప్పడం కదా ఇంటి చెప్పాడు ఎన్టీ రామారావు చెప్పినటువంటి మాట ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అనుకున్నటువంటి వ్యక్తి ఒక భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అమిత్ షా గారు ఆయన కుటుంబ సమేతంగా భార్యను తీసుకొని తిరుమల దేవస్థానం వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నాడు ఆయన ఒక భార్యతో ఒక గెస్ట్ మన ఆయనకి ఆయన ఒక కేంద్ర ప్రభుత్వానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు జెడ్ ప్లస్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మర్యాదగా చూసుకోవాలి ఆయన పొలిటికల్ ప్రోగ్రాం రాల తిరుమల తిరుపతి వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి వెళ్ళడానికి భార్యతో వస్తే వీడు ఏం చేశాడు అండి చెప్పులేసాడు రాళ్ళు వేసాడు డౌన్ డౌన్ బీజేపీ డౌన్ డౌన్ అమిత్ షా అని చెప్పి కారు కడ్డం పడ్డాడు దాడి చేశాడు దీన్ని ఏమంటారు ఇది ప్రజాస్వామ్యమా ఒక దేశ ప్రధాని ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగితే ఏం చేశాడు నల్లబెల్లూర్ని ఆయన హెలికాప్టర్ అడ్డంగా ఎగరించాడు ఒక జెడ్ ప్లస్ ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎయిర్పోర్ట్లో దిగి హెలికాప్టర్లు ఆయన బయలుదేరితే నల్ల బెలూన్లు గ్యాస్తో నింపినటువంటి నల్ల బెలూన్లు బిల్డింగ్ల మీదకి ఎక్కి ఈ తెలుగుదేశం పార్టీ లుచ్చగాళ్ళు బెలూన్లు ఎగరేశారు దానికన్నా అమరావతి రైతులకు రోడ్డు మీద నడిచాలి తంటే మా ప్రాంతానికి వచ్చి మాకు రాజధాని వద్దని చెబుతారు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి నల్ల బెలూన్లు ప్రదర్శిస్తే అది ప్రజాస్వామ్యం కూనీ చేయటమా ఒక దేశ ప్రధాని హెలికాప్టర్ ఎక్కితే గ్యాస్తో నింపి హెలికాప్టర్కి అడ్డంగా బెలూన్ ఎగరేసినటువంటి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా ముద్రగాడ పద్మనాభం గారు పాదయాత్ర చేస్తాను నువ్వు ఇచ్చినటువంటి హామీల మీద అంటే ఆయన ఇంట్లో పెట్టి బంధించి భార్యని పోలీసులతో నేను చెప్పకూడదు ఆ మాటలో ముద్రగాడ పద్మనాభం గారు చెప్పారు వీడియోలు చూడండి ఏమని తిట్టించాడు కొడుకుని కొట్టించాడు ఆయన ఇంట్లో ఆయన నెల చేస్తాం తలుపులు పగలకొట్టి తీసుకువచ్చి ఇంత రూము కూడా ఉండదు దాంతో ఇరవై మందిని కాకినాడలో హాస్పిటల్లో కుక్కినటువంటి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో దిగితే వైజాగ్లో ఆయన కాలు కూడా బయట పెట్టకుండా వెనక పంపించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాడు ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అప్పుడు ఈ గుడ్డి నా కొడుకులకి పార్టీలు నడిపేటువంటి సొల్లుగాళ్ళకే చంద్రబాబు గారి దగ్గర పడేసినటువంటి మెతుకులు తిన్నటువంటి ఈ పనికి మాలని పోక పార్టీలకు గుర్తురాలి కదా ప్రజాస్వామ్యం ఈరోజు గుర్తొచ్చిందా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు మంది చంద్రబాబు గారి దగ్గర శాసనసభ్యులు చేర్చుకుని మంత్రులను ఇచ్చాడా వాళ్ళ మంత్రులను చేశాడా రోజైన సంవత్సరాల పాటు అసెంబ్లీకి రాకుండా సస్పెండ్ చేశాడు ఈ దుర్మార్గుడు ఆవిడ అసెంబ్లీకి రాని వస్తే పోలీసు వాళ్ళ జీపు కిందేసి తొక్కిచ్చాడు ఒక ఆడపిల్ల కోర్టుకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకుంటే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా సంవత్సరం పాటు రానివల మేము ఎవరిని సస్పెండ్ చేసాం సంవత్సరం తెలుగుదేశం పార్టీ సభ్యులను జనసేన సభ్యులను అసెంబ్లీ నుంచి ఏ ఎవడ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చాడు నువ్వేం చేసావు పిల్లలు ఇచ్చినటువంటి మా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆయన్ని చంపి పార్టీని కొట్టేసి ఆయన పదవును కొట్టేసి సిగ్గు లేకుండా ఎంగిలి మెతుకులు కాసిపోయినటువంటి కుక్క లాంటి నువ్వు ఆయన చెప్పాడు ప్రజాస్వామ్యం వీడు ఒక దొంగ ఫోర్ ట్వంటీగా వెన్నుపోటు జరగడానికి దానికన్నా ఎక్కువ జరిగిపోయింది అప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు టెన్ పర్సెంట్ కూడా సీట్లు ఎక్కడా కూడా ప్రజాస్వామ్యాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయటానికే వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ మీద కూడా మేము వైజాగ్లో ఏ ఆంక్షలో పెట్టాలా ఆయన బ్రహ్మాండంగా ఐదున్నర గంటలు ఊరేకి వెళ్ళాడు బ్రహ్మాండంగా ఐదున్నర గంటలు ఊరేకు తా లో హోటల్కి వెళ్ళాడు ఎన్నింటికి ఫ్లైట్ దిగాడు ఎన్నింటికి లో హోటల్ హోటల్కి వెళ్ళాడు ఆయన పెట్టినటువంటి జనవాణిని కూడా మేము రద్దు చేయమల్లా మంత్రుల మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాడు వాళ్ళని వదిలేయాలి లేకపోతే నేనే క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పాడు నువ్వు హోటల్లో ఉంటే బయటకు వస్తే ఇబ్బంది దొరుకుద్ది ఈ తెలిసి తెల ఉన్నటువంటి పిల్లి వచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారు నువ్వు బయటికి అని చెప్తే రెండు రోజులు అక్కడ డ్రామాడి ఇక్కడికి వచ్చాడు ఇక్కడికి వచ్చి స్టోచ్చినాడు చెప్పులు చూపించాడు బూతులు తిట్టాడు నోవాటెల్కి మంగళగిరికి బ్రహ్మాండంగా తిరిగాడు ఎయిర్పోర్ట్కి హోటల్కి బ్రహ్మాండంగా తిరిగాడు ఎవడాడు పవన్ కళ్యాణ్ని ఆయన ఊరేగింపు ఆపామా ఆయన జనవాణి ఆపామా ఆయన ప్రెస్ మీట్లు ఆపామా ఆయన చెప్పు చూపించడాన్ని ఆపామా ఆయన ఫ్లైట్ ఆపామా ఆయన ఫ్లైట్ తినకెక్కించి పంపించామా ఏం చేసాం చంద్రబాబు ఆయన నాయుడు చేసిందంటే మేమేం చేసాం అమరావతి రైతులని పాదయాత్ర చేయకుండా ఆపామా వాళ్ళని కొట్టామా గాయపరిచామా ఇప్పుడు గుడివాడొచ్చారు తొడలు కొట్టారు మేమైనా కొట్టాము తొడలో నీ నీ అంత చూస్తా అని చెప్పారు నాకు నేను ఏమైనా మాట్లాడాను హైకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నారు ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళు వెళ్తారు వాళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టినంత మాత్రం రెచ్చిపోయా నేను చేయటం కూడా కరెక్ట్ కాదు అనుకున్నాం ప్రభుత్వంలో లేకపోతే ఏంటో చూపించేవాళ్ళం పోలీస్ ఫోర్స్ గుడివాడ మీరు చూశారు కదా ఎనిమిది వందల మంది పోలీసులను పెట్టి రక్షణ కల్పించి పంపించే వాళ్ళకి ఎక్కడ కూడా ఒకడు కూడా చెప్పు కానీ రాయి కానీ నల్ల బ్యాటరీ కానీ ఏమీ చూపిస్తా మేము ప్రజాస్వామ్యాన్ని కూని చేసాం అమిత్ షా గారి కారు భార్య పక్కన ఉండగా చెప్పులేసి కొట్టించి అమిత్ షా డౌన్ డౌన్ దుర్మార్గు లేని కారు కట్టడం పడితే అది ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు ప్రైమ్ మినిస్టర్ వచ్చినటువంటి హెలికాప్టర్కి నలభై గ్యాస్ నింపి ఎగరేస్తే దాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టు ముద్రగాడి పద్మనాభ గారిని బారినే కొడుకునే రోడ్డు మీదకి లాక్కొచ్చి తన్ని ఇరవై మందిని రూమ్లో బంద్ ఎత్తేస్తే పాదయాత్ర చేయకుండా దాన్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్టు ఆయన చేసినటువంటి అన్ని గొప్ప కార్యక్రమాలన్నీ సిగ్గులేని తోక పార్టీలు పెడిగ్రీ తినేటువంటి కుక్కల్లాగా కొరుకుతున్నటువంటి పార్టీలు మా మీద విషం గొప్పతున్నటువంటి పార్టీలు ఏమి కనపడో వాళ్ళ కూడా ఆన్సర్ చెప్పరు మేము అడిగిన దానికి ఎవడ ప్రజాస్వామ్యాన్ని కాపాడాడు ఎవడ ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేశాడు ఎవడు నాశనం చేశాడు ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఇరవై మూడు సీట్లకు ఎందుకు పరిమితం చేశారు ఐదేళ్ళు అధికారం ఉంటే ఇరవై మూడు సీట్లకు ఎందుకు పరిమితం చేశారు నిన్ను పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఎందుకు ఓడిచ్చారు మూడు శాఖలకు మంత్రి అయినటువంటి లోకేష్ మంగళగిరిలో ఎందుకు ఓడిచ్చారు ఎందుకు నీకు ఈ కర్మ పట్టింది డెబ్భై నాలుగేళ్ల వయసులో ఎవడో పనికి మాలినటువంటి పార్టీలను వేసుకుని తిరగడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బూటల్ని లాగాల్సిన కర్మ నీకు ఎందుకు పట్టింది నువ్వు డెబ్బై నాలుగేళ్ళు వచ్చినా నిన్ను నువ్వు వెన్నుకోటిదారుడు నువ్వు కుట్టధారుడు మాకు ద్రోహం చేసి దొంగవే ఫోర్ ట్వంటీ నా కొడుకు ఈ రాష్ట్ర ప్రజలు ఎందుకు మాట్లాడుతున్నారు నీ గురించి నువ్వు చేసినటువంటి విధానాలు కదా ఎన్ని మర్చిపోయారా జనం మీ కోరిక డిబేటు జరగకూడదు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ కార్యక్రమం మీద నాడు నేడు మీద జరగకూడదు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ పన్నెండు వందల అంబులెన్స్ల మీద జరగకూడదు డోర్ డెలివరీ చేస్తున్నటువంటి రేషన్ బియ్యం మీద జరగకూడదు రెండు లక్షల డెబ్బై వేల మంది వాలంటీర్లతో ఇంటింటికి తీసుకువెళ్ళి ప్రతి గవర్నమెంట్ కార్యక్రమాన్ని వాళ్ళ చేతుల్లో పెడుతున్నటువంటి దాని మీద ఏం జరగకూడదు ప్రతి గ్రామంలో సెక్రటరేట్ పెట్టి దాదాపు రెండు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన దాని మీద డిబేట్ జరగకూడదు ఆర్బీకే సెంట్రల్ మీద డిబేట్ జరగకూడదు ఈ ట్వంటీ టూ ఏలో ఇష్టం వచ్చినట్టు పెట్టేసి రైతులను సర్వనాశనం చేసిందని మీద డిబేట్ జరగకూడదు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ మీద జరగకూడదు ఇన్సూరెన్సుల మీద జరగకూడదు వాళ్ళకి ఇచ్చినటువంటి ఏ కార్యక్రమం రైతులు కానీ పేదవాడి కానీ పేదవాడి ఇల్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏ కార్యక్రమం మీద మీకు డిబేట్ జరగకూడదు మేధావులు అని చెప్పి పనికి మాలిన కొడుకులను మీరే సృష్టించుకున్నారు సూటు బూట్లు కుట్టుకుని మీరే ఛానల్స్ పెట్టుకున్నారు మీరే పెడిగ్రి పారేసి పనికి మాలిన పార్టీలను తోక పార్టీలను పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి తిడతాం మాతో పత్తించుకోవటం వాటి మీద డిబేట్లు పెట్టుకోవటం ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి మేము అంతా చేయగలుగుతున్నాం అనుకుంటున్నారు మిమ్మల్ని మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా గొయ్యి తీసి గోతులో పాతి పెడతారు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి గేమ్ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఆడగలిగినటువంటి గేమ్ నేను దగ్గరగా చూసినటువంటి వ్యక్తిగా చూస్తున్న ఒకే ఒక గేమ్ ఫుట్బాల్ పబ్జీలు రావు క్లాలిక్యులేటర్ కొడడం రాదు పెన్ను పేపర్ పెట్టి రాసుకోవడం తప్పించి ఒకటే ఒక గేమ్ ఆడగడదు ఫుట్బాల్ పది బాల్స్ కూడా ఒకేసారి తంతాడు కరెక్ట్ గోల్స్లో పడతాయి ఏం ఒకటి కూడా మిస్ అవుతుంది అది డెబ్బై ఏళ్ళ వయసు ఉన్న బాల్ అయినా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయినా పిల్లి బిత్తి బాల్ అయినా తోక బాల్ అయినా కులం బాల్ అయినా ఏ బాల్ అయినా సరే అది ఒకే షాట్ మొత్తం పది ఏళ్ళు గోల్స్లో సెట్ అయిపోతాయి మళ్ళీ వచ్చి కలుస్తాయి ఐదేళ్ళకి మళ్ళీ కొడతాడు మళ్ళీ ఏళ్ళు సెట్ అయిపోతాయి ఈ గేమ్ మాత్రం సూపర్ టూపర్ జగన్మోహన్ రెడ్డి ఫుట్బాల్ రోపు రెండు వేల ఇరవై నాలుగులో ఆడేటువంటి ఫుట్బాల్ గేమ్లో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బలవక తప్పదు రాహుల్ గాంధీ ఉన్నాడు అన్నది ఈ రాష్ట్రంలో చాలామంది తెలియదు రాహుల్ గాంధీ అనేవాడు ఉన్నాడని ఈ రాష్ట్రంలో చాలామంది తెలియదు రాహుల్ గాంధీ జోడో యాత్ర అని చెప్పి మొదలెట్టాడు నేను మీడియా మిత్రులు మీరే అడిగారు ఏమని వైసీపీతో అంటే అది పార్టీ అధ్యక్షుడు చూసుకుంటాడు అని చెప్పాడు మరి ఈయనం చూసుకుంటాడమ్మా అమరావతి రాజధాని గురించి చూసుకుంటా వచ్చాడా అది ఎవరు చూసుకుంటాడు అది పార్టీ అధ్యక్షుడు ప్రధానమంత్రి చూసుకోరా ఇది ఒకటే చూసుకుంటాడా కాబట్టి రాహుల్ గాంధీకి పరిణితి లేదు పరిజ్ఞానం లేదు భాష తెలియదు ఇక్కడ సంస్కృతి తెలియదు రాష్ట్ర ప్రజలు ఏం కోరుకున్నారు ఆంధ్రాలో ఏం కోరుకున్నారో తెలియదు తెలంగాణలో ఏం కోరుకున్నారో తెలియదు ఇది భారతదేశం అన్న సంగతి మర్చిపోయేది ఎట్లే అనుకుంటున్నారు ఆ దెబ్బకే కదా రెండుసార్లు అధికారంలో తీసుకొచ్చి కాంగ్రెస్ని ఈ ప్రాంతం నుంచి ఇందిరాగాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు సోనియా గాంధీ వచ్చినా కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు అన్ని ప్రాంతాల ప్రజలు కూడా బ్రహ్మాండంగా పార్లమెంట్ సీట్లు ఇచ్చారు తెలంగాణకి ఆంధ్ర కూడా తీరం ద్రోహం చేసినటువంటి పార్టీ ఆ పార్టీ కాబట్టి జీరో పర్సెంట్ ఓటింగ్ ఎక్కడైనా అక్కడ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ వచ్చి సట్టి నాకుతున్నారు ఆ సటి నాగ పార్టీకి ఒక జోడోనో బోడోనో ఏదో బోడుగుండె యాత్ర చేస్తున్నాడు ఈ దెబ్బతో మొత్తం బోర్డుగుండు కొట్టించేస్తాడు ఇప్పుడు గేమ్ ఆడదాం రానాళ్ళు పది మంది వస్తారు పందులు గుంపులు గుంపులు వస్తాయి నేను జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ఒకే దెబ్బకి పది బాల్స్ గోల్స్లో కూర్చోబెడతాడు నేను చెబుతున్నా మీరు కూడా చూశారు మొన్న ఎట కూర్చోబెట్టాడు ఇప్పుడు జైప్రకాష్ నారాయణ ఎవడు మావాడు కాదా జైప్రకాష్ నారాయణ ఎవడమ్మా మావాడు కాదా మావాడు కాదా సిపిఐ నారాయణ గారు మావాడు కాదా ఏ పార్టీ మాది కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల తొమ్మిదిలో పార్టీ పెట్టినప్పుడు ఏమన్నాడు సిపిఐ సిపిఎం తెలుగుదేశం ఇవన్నీ మహాకూటంగా ఏర్పడుతున్నాయంటే అది మహాకూటం కాదు కులకూటం అని చెప్పాడు ఇప్పుడు ఆ కులకోటంలో ఈయన చేరాడు కొత్తగా నేను చెప్పింది కదా ఇది కులకోటం అని చెప్పినాడు ఎవడు పవన్ కళ్యాణ్ కదా రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి వీడియోలో ఉన్నాయి చూస్తారా ఒకసారి ఈయన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోయి ఉంటారు గుర్తు వస్తుందో సార్ ఈయన చెప్పింది కులకోటం ఇది మహాకూటం కాదు ఆ కులకోటంలో ఈయన చేరాడు ఇప్పుడు కొత్తగా కాబట్టి ఇప్పుడు ఆయన రాజకీయ సన్యాసం అన్నాడు పోటీ చేశాడు ఎమ్మెల్యేగా ఒక గెలిచాడు జయప్రకాష్ నారాయణ ఈఎస్ సోది మీటింగులు చెప్పాడు అక్కడ టీఆర్ఎస్ రెండు బీకే డెప్పామంటానికి పిచ్చి మాటలు మాడితేనే ఓడిపోయాడు అక్కడ నోరు మోసుకుని ఇంటికాడ కూర్చున్నాడు ఇక నేను పోటీ చేయను నేను రాజకీయాలు తప్పుకున్నాను మళ్ళీ ఇప్పుడు ఎవడో ఆహ్వానించాడో తెలియదు ఆయన్ని వచ్చాడు అమరావతి రాజధాని అన్నాడు వికేంద్రీకరణ మంచిదన్నాడు ఆయన ఏం మాడతాడు ఆయన తెలియదు ఆయన మైండ్ సరిగ్గా పనిచేస్తే ఐఏఎస్ ఆఫీసులు కానీ కంటిన్యూ అయ్యాడు ఎందుకు రాజీనామా చేశాడో తెలియదు మధ్యలో ఎందుకు మిడిల్ డ్రాప్ అయి వెళ్ళిపోతాడో తెలియదు అక్కడ టీఆర్ఎస్ వాళ్ళని ఎందుకు వాగాడో తెలియదు అసెంబ్లీలో డెప్ప ఎందుకో బాల్ కొట్టించుకున్నాడో తెలియదు మళ్ళీ ఇక్కడికి వచ్చి మాడుతున్నాడు ఏం చెబుతుంది ఇంకా ఆయన గురించి అడిగితే ఆయన మావిడే